లెబనాన్ పై ఇజ్రాయెల్ దాపిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత నస్రల్లా మరణించడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ క్రమంలో ఇరాన్ స్పందనపై ట్రేడర్స్ లో ఆందోళన నెలకొనడంతో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు $72 దాటేసింది. బ్రెంట్ క్రూడ్ నవంబర్ డెలివరీ కాంట్రాక్టులు 16% పెరిగాయి. వారం క్రితం బ్రెంట్ క్రూడ్ ధర 3% పతనం కాగా డబ్ల్యూటీఐ ధర 5% పడిపోయింది. కానీ పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరటంతో చమురు రవాణా కఠినంగా మారిపోతుంది అన్న భయాలు మొదలయ్యాయి. హెజ్బుల్లా, హమాస్, హూతీలపై దాడులకు ప్రతీకారంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ఇంధన ధరలు మరింత పెరగటం ఖాయమని తెలుస్తోంది. ఇరాన్ నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. ఇక ఏఎన్జెడ్ రీసెర్చ్ సంస్థ కూడా ఇరాన్ ఈ యుద్ధంలో దిగితే చమురు సరఫరా సమస్యాత్మకంగా మారుతుందని ఒక నివేదికలో పేర్కొంది. మరోవైపు పశ్చిమాసియాలోని గల్ఫ్ జలాల్లో అమెరికా నౌకలను మోహరించేందుకు ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే పచ్చజెండా ఊపారు. ఒకవేళ ఇరాన్ దాని అనుబంధ సంస్థలు పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలు దెబ్బతీస్తే తగిన చర్యలు తీసుకుంటామని పెంటగాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఓవైపు లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఇజ్రాయెల్ ఆదివారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులపై భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. ఓడరేవు పట్టణం హౌదైదాలోని విద్యుత్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. రస్ ఇసా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 4 మరణించగా 33 మంది గాయపడ్డారు. మరోవైపు సిరియాలోని అమెరికా బలగాలు 2 వేర్వేరు వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.